sona garden. మనం సాధారణంగా కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా ఇంకా లీఫీ వెజిటబుల్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు అవి మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము, అవి ఎండిపోతూ ఉంటాయి. సో అట్లా ఎండిపోకుండా ఫ్రెష్గా ఎప్పుడు ఉండేలా ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం బయట నుంచి తెచ్చుకోగానే నీట్గా వాటిని వాష్ చేసుకోవాలి. ఎంత చక్కగా బయట డస్ట్ అది ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కాసేపు ఆ దడంతా పోయేలాగా కాసేపు ఆరనివ్వండి వాటిని. ఎండలో మాత్రం ఎండబెట్టకండి, నేను చెప్పేది ఆరనివ్వమని అంటున్నాను అంతే. ఆ తర్వాత మనం ఆకులు విడిగా తీసేసుకొని ఒక పొడి డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బా ఆర్ కంటైనర్ ఏదో ఒకటి పొడి డబ్బాలు లాంటివి తీసుకొని మనం చక్కగా అవి ఆకులు స్పెషల్గా వేరుగా తీసేసుకొని అలా పొడి డబ్బాలో వేసుకొని కంటైనర్లో మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎన్ని రోజులైనా పాడవ్వండి. మనం ఎలా తెచ్చామో అలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. యాక్చువల్గా అట్లా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి ఎండిపోతాయి, త్వరగా పాడైపోతాయి, వేస్ట్ అయిపోతుంది ఆకు కూడా. ఒక్క లీఫ్ కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా మనం వంట చేసుకున్నప్పుడు మనం ఫ్రెష్గా వంట ఏ కూరైనా ఎలా ఉండని కూర ఫ్రెష్గా మనం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఆ ఫ్రెష్వి వేసుకున్నప్పుడు దాని ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. ఒకవేళ మీరు వండేటప్పుడు ఎప్పుడన్నా ఎండిపోయిందనుకోండి, ఫ్రిడ్జ్లో మీకు ఎండిపోయిన కరివేపాకు ఉందనుకోండి, ఆ ఫ్రెష్గా ఎలా ఉండాలో నేను చెప్పాను కదా ఇప్పుడు. అలా కాకుండా ఒకవేళ ఫ్రిడ్జ్లో ఎండిపోయిన కరివేపాకు ఉందనుకోండి, వాటిని కూడా ఆకులు వేరువేరుగా తీసేసుకోండి. తీసేసుకొని ఒక కవర్లో ఉంచుకొని పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఫుల్గా డ్రై అయిపోతాయి కదా. ఆ డ్రై అయిపోయిన వాటిని మీరు ఏం చేస్తారంటే మీరు కూర వండుకునేటప్పుడు కొన్ని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ వాటర్లోని ఈ కరివేపాకు ఎండిన కరివేపాకు ఏదైతే ఉందో వాటిని వేయండి. 2 మినిట్స్లో అది వాటర్ తీసుకొని మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, అది నార్మల్ కొత్తగా అప్పుడే కోసిన కరివేపాకులో అయిపోతుంది. అలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఎప్పుడైతే మనం కూరలో వేసుకొని వండుకుంటామో అవి చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్.